రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠలరెడ్డిపై అవిశ్వాసం నెగ్గినట్లు రంగారెడ్డి జిల్లా సహకార అధికారి ధాత్రీదేవి గురువారం ప్రకటించారు. గత నెల 28వ తేదీ బాటసింగారం సహకార సంఘంలో చైర్మన్ పై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే చైర్మన్ విఠలరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం బలపరీక్ష నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ ఫలితం ప్రకటించవద్దని ఆదేశించింది. ఫలితాన్ని షీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేయాలని పేర్కొంది. దీంతో బలపరీక్ష అనంతరం అధికారులు ఫలితం ప్రకటించకుండా కోర్టుకు నివేదించారు. బుధవారం రోజు ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత చైర్మన్ వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశానికి 9 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారని, దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విఠలరెడ్డిని చైర్మన్ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు, కొత్త చైర్మన్ ఎన్నిక జరిగే వరకు నార్లకొండ మల్లమ్మ జంగమయ్యకు ఇన్ఛార్జి చైర్మన్ గా బాధ్యతలను అప్పగించారు. శనివారం రోజున ఇన్ఛార్జి చైర్మన్ నార్లకొండ మల్లమ్మ చైర్మన్ బాధ్యతలను డైరెక్టర్ చేగూరి భరత్ కుమార్ కు అప్పగించడంతో బాటసింగారం రైతు సేవా సహకార సంఘానికి ప్రస్తుత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు నార్లకొండ మల్లమ్మ జంగమయ్య, సంఘం డైరెక్టర్లు, బ్యాంక్ మేనేజర్ ఐలేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ నువ్వు కదలకు. ఈరోజు డిసిఓ గారు రంగారెడ్డి జిల్లా ధాత్రీదేవి గారు వచ్చి మా బాటసింగారం రైతు సేవా సహకార సంఘంలో సహకార సంఘ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈరోజు మా డైరెక్టర్లు అందరి సహకారంతో నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో నేను ఈ సంఘాన్ని నాకున్న కాల వ్యవధిలో ఇంకా మరింత ముందుకు తీసుకొని పోతానని తెలియజేస్తాను.